సమాజం టీవీ. నమస్కారం, నేను మీ హరీష్. ఈరోజు ఒక పెద్దాయన గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీ పేరేంది తాత? నా పేరు వెంకటయ్య. వెంకటయ్య, ఏంది ఇక్కడ మీరు ఎందుకు ఇక్కడ ఇలా ఎందుకున్నారు? ఇట్లా దిక్కు లేక వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చారు? కేశవపట్నం. కేశవపట్నం ఎక్కడ? కరీంనగర్ దగ్గర ఉంటుంది, హుజూరాబాద్ తెలుసా? కరీంనగర్, హుజూరాబాద్. ఇక్కడు మీకు పిల్లలు ఎవరు లేరా? ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు కొడుకులు? ఒకడు చచ్చిపోయినాడు, ఒకడు ఉన్నాడు. పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు చచ్చిపోయినాడు. మళ్ళీ నిన్ను ఇప్పటివరకు పట్టించుకొని ఎవరు రాలే? ఎవరు. ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి హైదరాబాద్? 10 సంవత్సరాలు అవుతుందా అనుకుంటా. 10 సంవత్సరాలు? అప్పుడు వచ్చిన ఇల్లు ఇప్పుడు ఇదే ఇంట్లో ఉంటారా? మళ్ళా ఉంట గింట ఫుడ్ తినడం ఎట్లా? ఎవరు అడుక్కొని తినాలి. అడుక్కొని తింటారు. ఏమైనా పని చేస్తారా మళ్ళా మీరు? పైసలు ఎవరైనా పెడితేనే తింటారు? ఎవరైనా 10 5 ఇచ్చి అవి. మీ కొడుకు పేరు ఏంటిది? నా కొడుకు పేరు శ్రీనివాస్. విడిచిపెట్టిపోయిందంటే మళ్ళీ రాలేగా? కోడలు ఉందా? కోడలు పెళ్లి కాలేదు కదా. కొడుకు పెళ్లి కాకుండానే వీడికి ముందే వెళ్ళిపోయినాడు. ఇక ఇదే ఇండ్లు అంటే ఇక రాత్రి పగలు వాన వచ్చినా వర్షం వచ్చినా ఇండ్లనే ఉంటావా? ఇండ్లనే ఉంటా. ఏం చేయాలి? ఎవరింటి పోతే ఎవరు రానిస్తుంది? మీ పేరు అన్నారు వెంకటయ్యనా? ఇప్పుడు వెంకటయ్య, బగ్గి రాజయ్య. బగ్గి రాజయ్య ఫస్ట్. బగ్గి 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 కాదు, బక్కి. బక్కి బక్కి రాజయ్య. బక్కి రాజయ్య కేశపట్నం అంటే ఇచ్చిన మంది తెలుసు. అట్లే ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఇల్లు ఉందన్నారు, ఇక్కడనే ఉండి అన్నారు, అమ్మేసినారు. మళ్ళీ మీకు ఆధార్ కార్డు లాంటివి, గవర్నమెంట్ పింఛన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి కదా. వస్తుందా? అదే అవే నీకు జీవనాధారం. ఇక వాటితోనే తిన్నా కానీ ఏం చేసుకున్నా వాటితోనే. ఇక అంతే, ఇక ఇంకెవరు లేరు మనకి సహకరించే వాళ్ళు ఎవరు ఇచ్చేది లేదు, తీసుకునేది. మీరు కొడుకుల కోసం, కుటుంబం కోసం మీరు ఇంత చేసినా కానీ మీ కుటుంబం, మీ కొడుకులు మీకు ఏం చేయలేదు. ఇక ఏం చేయలేదు, వదిలేసి వెళ్ళిపోయినారు అన్న. ఆస్తి కోసం వదిలేసి వెళ్ళిపోయినారు. అట్లా కాదు, మేము మీకు ఒక చేస్తాము, మీకు నచ్చితేనే. ఏంటిదంటే ఇట్లనే వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా, ఆ వృద్ధాశ్రమంకి మీరు నచ్చితే మేము అక్కడ మిమ్మల్ని పంపిస్తాం. వెళ్తారా? ఎందుకు సార్, ఇక్కడ అంతా మెదిగిపోయిన. అక్కడ కొత్తగా అవుతుందా? ఎందుకు, అక్కడ మంచి చూసుకుంటారు కదా. నీతో పాటు ఇంకో 10 మంది ఉంటారు, నీకు 10 మంది 15 మంది పరిచయం అవుతారు. ఉంటే ఇన్నే ఉంటారు. ఇక ఏమైనా సరే ఇక్కడనే ఉంటారు, 10 మంది ఇక్కడనే కాపాడతారని నీ యొక్క నమ్మకం. దాని గురించి కలిసి బొంద పెడతారు కదా. దేవుడు ఏడిస్తే అది దేవుని పైన నమ్మకం, దేవుని పైన ఆధారంతో వదిలేస్తున్నాం అంతే. కన్న కొడుకే కాదని ఆస్తి కోసం కన్న తండ్రిని ఇలా వీధిపాలు చేసి వెళ్ళిపోయాడు. అలాగే ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని తను కోరుకుంటున్నాడు. అలాగే మీలో కూడా తినకి ఎవరైనా సాయం చేయదలసిన వారు, ఇదే మన పార్సిగుట్ట వెళ్ళే రోడ్డులో నియర్ కమాన్ దగ్గర వెంకటయ్య నివాసం అంటే ఎవరైనా చెప్తారండి, మీకు తోచిన సాయం తినకు చేయవలసిన వారు దయచేసి ఈ రోడ్డున వెళ్ళేవారు ఎవరో ఒకరు మీకు తోచిన సాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇటువంటి వారికి కూడా మీరు సాయం చేస్తారని మా సమాజం టీవీ కోరుకుంటుంది. అలాగే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మీరు చేయదలసిన సాయం చేసుకోవాలనుకుంటే కనుక మా సమాజం టీవీ స్క్రోలింగ్ నెంబర్లో వస్తుంది. దానికి మీరు 1 రూపాయి షేర్ చేసినా కానీ, 1 రూపాయి పంపించినా కానీ మీ సహాయం ఎల్లకాలం వాళ్ళకు తోడుగా ఉంటుందని మా సమాజం టీవీ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సమాజం టీవీ.